हेलो फ्रेंड्स, नेनु इवाल मीकु डिफरेंट गा उंडे स्नाक ऐटम तोटी डिन्नर कावालंटे डिन्नर की मीरु वाडुकोवच्चु, स्नाक मन ईवनिंग टाइम लो कावालंटे ईवनिंग ब्रेकफास्ट मी इष्टम एलागैना तिनोच्चु। सो नाकु उपमा अवन्नी बोर कोट्टायन्नमाट, अलागे दोश इड्ली एप्पुडु चेसुकुंटूने उन्नामु, वड चेसुकुंटूने उन्नामु, इंकेम चेयाली अनंगानी ऐडिया वच्चिंदन्नमाट। प्लस इंदुलो कोंचेम निन्नटिदि लेफ्ट ओवर पिंडि उंडिपोयिंदि, दोश पिंडि लेफ्ट ओवर दोश पिंडि उन्नप्पुडु कूडा मनं कोंचेम इलागा दीनितो डिफरेंट ऐडिया तोटि इला कूडा चेसुकुंटे चाला टेस्टीगा ఉంటుంది। అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పుడు మన అటుకులు, దొడ్డ అటుకులు, సన్న అటుకులు కావాలంటే మీరు తీసుకోండి, అది మీ ఇష్టం, నేను దొడ్డ అటుకులు తీసుకున్నాను। బొంబ మైదా పిండి 2 చెంచాలు, బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్స్, ఇది జొన్న పిండి కాదు మొక్కజొన్న పిండి, ఇది ఒక 2 చెంచాలు। నేను శనగపిండి బదులు జనరల్గా మొక్కజొన్న పిండి ఎక్కువ వాడతాను, ఇదేమో రాగి పిండి। సో ఉత్తిగా రాగి సంకటి అవి తినాలంటే అందరికీ ఇష్టం ఉండదు। సో ఇలాగ మనం వేసేసుకుంటే మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మంచిగా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది। అలాగే అల్లం పచ్చిమిర్చి ముద్ద, దీన్ని ఏం చేశానంటే ఇది కరివేపాకు, మంచిగా అంత కరివేపాకు తీసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుని దీనిలో ఫ్లేక్స్ లా చేసుకున్నాను। సో మనం కలిపినప్పుడు, మీకు కలిపిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, చాలా బాగా గ్రీనిష్గా రెడ్డిష్గా పైన దోశపైకి చాలా బాగా కనపడుతుంది అన్నమాట, చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఆ దోశ, ఆ టైప్ ఒక టైప్ ఆఫ్ ఉత్తప్పం లాగా రెడ్డిష్గా వస్తుంది అన్నమాట। సో కొంచెం పెరుగు, మొత్తం పెరుగు అవసరం లేదు, కొంచెం ఒక కప్పుడు పెరుగు తీసుకుని ఇవన్నీ కలిపేసుకుని, 2 ఉల్లిపాయలు కూడా నేను చాప్ చేసి అందులో వేసుకుంటాను, కలిపేసుకుని ఒక కప్పుడు పెరుగు ఇవన్నీ కడిగేసి అందులో యాడ్ చేసేసుకోవాలి। సో నిన్న చెప్పాను కదా, మా కొంచెం దోశ పిండి లెఫ్ట్ ఓవర్ ఉంది అని, మీ ఇంట్లో అలాగే కొంచెం కొంచెం మిగులుతాయి ఒక్కొక్కసారి, ఎంత మనం అంతా చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఇడ్లీ పిండి మిగులుతుంది, దోశ పిండి మిగులుతుంది, వడ పిండి ఆర్ పెసరట్ వేసుకుంటే పెసరట్ పిండి మిగులుతుంది, ఆ పిండిని మీరు మిగిలినప్పుడు ఎండింగ్లో ఇలాంటిది స్నాక్ చేసేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అది వేస్ట్ కూడా అవ్వదన్నమాట। సో ఇది మొత్తం మళ్ళీ కలిపేసుకున్నాక, నేను ఆ నిన్నటి మిగిలిన పిండి కూడా కలిపేసుకున్నాక మీకు దాని కన్సిస్టెన్సీ చూపిస్తాను। సో బొంబాయి రవ్వ అటుకులు అన్నీ కడిగేసేసి ఇందులో పోసేసుకున్నానండి, ఇదిగో ఇదేమో కొంచెం పసుపు, కొంచెం ఎర్రకారం, పసుపుతో పాటు ఇలాంటి వాటికి నేను కొంచెం ఎర్రకారం కూడా వేస్తాను, కలర్ బాగుంటుంది। ఇదేమో కొంచెం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, అంటే ఉంది కార్న్ఫ్లోర్, మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చండి, ఈ పిండి ఆ పిండి అని ఏమీ లేదు, అన్నీ ఒక్కొక్క 1-1, 2-2 స్పూన్స్ వేసేసుకోవచ్చు। అంటే మీ ఇంటికి తినే వాళ్ళని బట్టి, ఆ కన్సిస్టెన్సీని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి, అది మీ ఇష్టం అనమాట, అది ఆప్షనల్ అన్నీ। ఇట్లా కొంచెం సాల్ట్, దీనికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను। ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మన అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, మిర్చి ఫ్లేక్స్, ఉల్లిపాయలు కూడా ఇందాకే కట్ చేసి ఇందులో యాడ్ చేసేసాను, ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసేసాక మీకు చూపిస్తాను। ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా కలిపేసుకున్నానండి, ఈ కన్సిస్టెన్సీతో గరిటె జారుగా ఉండాలి, ఇది 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి, అటుకులు ఉబ్బి కొంచెం మీకు కొంచెం గట్టిగా అవుతుంది పిండి, అలాంటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అలానే మళ్ళీ మరీ పలచగా ఉంటే బాగుంటుంది। సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, కొద్దిగా ఈ తినే సోడా ఉందండి, కొంచెం చాలా కొద్దిగా నేను తినే సోడా యాడ్ చేసుకుంటున్నాను, మజ్జిగ వేస్తాం కదా దానికి, ఇది తొందరగా ఫర్మెంట్ అయ్యి మనకి చాలా బాగా వస్తాయన్నమాట, అసలు చాలా క్రిస్పీగా మెత్తగా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి। సో ఇది వేసేసుకుని ఇట్లాగా ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం ఇదంతా వేసాం కదా ఫర్మెంట్ అయినట్టు అవుతుంది, ఆ తర్వాత మనం మామూలు పెనం మీద నూనె వేసి వేసేసుకుంటాం। ఇది కొంచెం 15 మినిట్స్ అయ్యాక నేను అప్పుడు మీకు ఒక దోశ వేసి చూపిస్తాను। సో 15 మినిట్స్ అయ్యాక కొంచెం ఇట్లా ఫర్మెంట్ అవుతుంది, ఇట్లా పైన కొద్దిగా నేను జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట, అయితే ఈ 15 మినిట్స్ లోపల మనం ట్రెడిషనల్ పెనం వాడితేనే బాగుంటుంది, ఇది నానిన తర్వాత అప్పుడు పెనం వేడిగా అవ్వాలంటే కొంచెం ఇంకా టైం పడుతుంది కాబట్టి, ఇది నేను నానబెట్టిన వెంటనే స్టవ్ సిమ్లో పెట్టుకుని వెళ్ళిపోయాను, ఇది ట్రెడిషనల్ పెనం కాలడానికి టైం పడుతుంది కాబట్టి పెనం బాగా కాలితేనే ఎర్రగా బాగా వస్తాయి। ఇప్పుడు వీటిని మనం పెనం పైన వేసేసుకుని నేను మీకు చూపిస్తాను, దీని కన్సిస్టెన్సీ కూడా ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలి, జారుగా ఉండాలన్నమాట, పెనం పైన వేసేసుకుని ఇలా కొంచెం పక్కకి ఇలా ఇలా జరుపుకుంటున్నట్టుగా వేయాలి, ఇలా రుద్దుతున్నట్టు చేస్తే పెనంకి అంటుకుపోతుంది, కాకపోతే ఇది కాలడానికి మాత్రం చాలా టైం పడుతుందండి, చక్కగా చుట్టూరా నూనె వేసేసుకుని నెమ్మదిగా దానికి టైం ఇవ్వాలి కాలడానికి। సో మీకు ఒకవేళ కొంచెం ఇంకా కావాలి అని అనుకుంటే పక్కన ఇంకొక పెనం పెట్టుకుని ఇంట్లో తొందరగా అవ్వాలి అనుకుంటే 2 పెనాల మీద సైడ్ బై సైడ్ వేసేసుకోవచ్చు। సో ఇది నేను మీకు ఎర్రగా అయిపోయాక నేను మళ్ళీ చూపిస్తాను, చూసారా చుట్టూరా నూనె వేసేసుకున్నాను, చూసారా చిల్లులు కూడా వచ్చేసాయి, మనం కొంచెం సోడా వేసినందుకు
मन की चक्कर चिल्लू एदे दोसक वस्ो अला वाई इधर मीडियम फ्लेम कावाली चूसारा चक्कर एर्र कई पेनम मैं कली उंटे कटू चक्कर तुंदर कल का ऊड़न अंत कष्टपड़कोसार पेन मी ऊड़राक अला इबंध पड़ता कदा अलाटद को मंद आटक ग्रैंड वेस्टाको अला असल वेयक ग्रैंड वेस्ते पेनमी ऊड़रा चुटक हो सो काबी इला वेसको वेप वे कुछ आई पड़ती दी मरी चुटरा कोई मल्ल आई इलागे रे सैड का सर रेडो वेप इला कल चक्कर दीम अवसर उड़दी वनकाल सैड की चटनी यानी सांबार यानी एम अवसर उड़ा मन की कास्त ओपिक लेन तुंदर अक टेस्ट उड़ू फिंग अव्वाली अकूँ इलांट स्नाक डिनर चुस्के चाला बहुत नीन इंत वीडियो रा मैंगो चटनी चूप्चा स्वीट मैंगो चटनी तुर्मीना तीय पचड़ी दा तो पे तिना पुल तीती चाला बहुत चूसरा कलर टेक्स्चर का चक्कर चूसर अस्त नून तो मन पैन पे चाल बहुत इलागे अभी काल चेसुकुंटे असल रे तिंटे चाली फीलिंग उन्माट सो हॉपर इधार इनको प्लेटक इधी फाइनल मन अटकल सेमोलिना रव्व तोटी वच्चिना स्नैक आइटम सो मीरु कूडा चेयंडी शेर चेयंडी लाइक चेयंडी सब्सक्राइब चेयंडी।